అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు విజయనగరం ఎస్పీ వకుల్ జందాల్ గారి ఆదేశాల మేరకు ఈ రాజం పోలీస్ స్టేషన్లో మొత్తం 72 కేసుల్లో 1215 మద్యం బాటిల్లో డిస్ట్రాక్షన్ చేస్తున్నామండి. అందులో క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, అలాగే ఫుల్ బాటిల్, బీర్ బాటిల్ అన్నీ ఉన్నాయి. అవి డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రజలు దీన్ని గమనించి భవిష్యత్తులో ఈ లిక్కర్ ప్రోబిటర్ లిక్కర్ తీసుకెళ్లకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా చాలా చోట్ల అమ్మవారి ఉత్సవాలు ప్రతిష్ఠించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ నిర్వాహకులు ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా పోలీసులతో సహకరించాలి. అంటే డీజే సౌండ్ పెట్టడం, లేకపోతే డ్యాన్సులు వేసి ప్రజలకు ఇబ్బంది కలగ చేయటం, అదేవిధంగా టపాకాయలు పేల్చడం, ఇటువంటివన్నీ పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా ఈ గంజాయి మహమ్మారికి సంబంధించి మన యువతలో ఈ మధ్య బాగా బానిస అవుతున్నారు. అది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గంజాయికి సంబంధించి సంకల్పం అనే ఒక ప్రోగ్రాం రూపొందించి అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు వెళ్ళి మేము ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ గంజాయికి బానిస అయిపోయిన వాళ్ళ యొక్క వివరాలు వీడియోల ద్వారా ప్రజలకు వివరించడం, అదేవిధంగా డ్రాప్ బాక్స్లు ఏర్పాటు చేస్తున్నాం. డ్రాప్ బాక్స్లో ఎవరికైనా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఉన్నా, లేకపోతే ఏదైనా చెప్పాలని ఉంటే డ్రాప్ బాక్స్లో సీక్రెట్గా పేరు వివరాలు లేకుండా వేస్తే మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అవి వాళ్ళు సీక్రెట్, వాళ్ళ వివరాలు ఎప్పుడు సీక్రెట్గా ఉంచుతామండి, బయటకు ఎవరికి తెలియజేయకుండా ఇచ్చేస్తాం. ఈ విషయాలన్నింటిలోనూ ప్రజలు పోలీసులతో సహకరించి మనందరం ముందుకి అభివృద్ధి పదంలో పురోగమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.